మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ వివాదం అంటే కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఏకంగా వివాదాస్పదమైంది. జనసేన నుంచి ఫస్ట్ రియాక్షన్ కూడా వచ్చింది. అల్లు అర్జున్ కి తాడేపల్లి కూడా ఎమ్మెల్యే బలిశెట్టి శ్రీనివాస్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏమనుకుంటున్నావు అంటూ బలిశెట్టి శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు లేదంటే జాగ్రత్త వేరే రకంగా ఉంటుందంటూ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారా నాకు తెలియదు మరి అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఇటకారంగా కూడా అల్లు అర్జున్ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. ఇక నువ్వు ప్రచారానికి వస్తే ఎంత రాకుంటే ఎంత, నీతో ఒరిగేది ఏంటన్నట్టు కూడా అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించారు బొలిశెట్టి. ఇక అసలు నిన్ను రమ్మని ఎవడన్నాడు, నువ్వు రాకపోయినా గెలిచాం కదా, నువ్వు ప్రచారం చేసిన ఒక్కడు కూడా గెలవలేకపోయాడు ఓడిపోయాడంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఇక నాన్ననే గెలిపించుకోలేనికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా, బొలిశెట్టిపై ఫైర్ అవుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సో నాన్ననే గెలిపించుకునేటువంటి అల్లు అర్జున్ కి ఈ స్థాయిలో ఓవర్ యాక్షన్ అవసరమా అంటూ కూడా బొలిశెట్టి మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు మన బొలిశెట్టి వ్యాఖ్యలు విన్నాం, మన తర్వాత బొలిశెట్టిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ను బొలిశెట్టి విమర్శించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఇక ఇన్నాళ్ళు సోషల్ మీడియా వేదికగానే ఫ్యాన్ వార్ జరిగింది. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీగా విడిపోయినారు ఫ్యాన్స్. ఇక మెగా ఫ్యామిలీ టార్గెట్ చేయడంతో అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో మద్దతుగా నిలిచింది వైసీపీ. జనసేన ఎమ్మెల్యే డైరెక్ట్ గా అల్లు అర్జున్ ని అటాక్ చేయడంతో వైసీపీ కూడా డైరెక్ట్ అటాక్ దిగుతుండగా అనే చర్చ ప్రారంభం. ఎమ్మెల్యే విమర్శలపై పెద్ద ఎత్తున జనసేన పూర్తిగా పార్టీ రియాక్షన్ ఏ రకంగా ఉందనే రకంగా కనబడుతోంది. వైసీపీ కూడా ఇదే స్థాయిలో అటాక్ దిగుతుందా అనే చర్చ కూడా ప్రారంభమైంది. అయితే అల్లు అర్జున్ ఖచ్చితంగా కౌంటర్ ఇస్తారంటున్నారు ఫ్యాన్స్, పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. సో అల్లు అర్జున్ రియాక్షన్ మరోవైపు ఏ రకంగా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. మెగా ఫ్యామిలీని కానీ జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా అల్లు అర్జున్ సంబంధించి అంటే మొన్న కర్ణాటక వెళ్ళిన నేపథ్యంలో కొంత ఈ మాఫియాల వాళ్ళని కూడా హీరోలుగా చూపిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన మాటల వరకు మనం చూస్తామంటే ఆయన లోపల ఉద్దేశం కూడా పవన్ కళ్యాణ్ ఆ ఉద్దేశం కూడా అల్లు అర్జున్ని చేసిన పని మీద కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఏకంగా ఎమ్మెల్యే తన సొంత పార్టీ ఎమ్మెల్యే రకంగా మాట్లాడడంతో మరింతగా ఈ యొక్క విషయంపై ఆసక్తి రేపుతోంది. మరి దీనిపై అల్లు అర్జున్ ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. గతంలో బొలిశెట్టి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కూడా విమర్శించారు ఆ వీడియో. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర ట్రోల్ చేస్తున్నారు, అంటే ఆయన ఎవరి గురించి ఈ రకంగానే మాట్లాడతారన్నట్టుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ లేదంటే మెగా వర్సెస్ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగంగానే పొలిటికల్ వార్ గా మారి ఒకసారి మారుతినగర్ సుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్ లో సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడిన చూద్దాం. అక్కడ నుంచి మరింతగా ఈ యొక్క వివాదం మరొక టర్న్ తీసుకుంది. ఒకసారి మాట్లాడిన చూద్దాం. వెంటనే వస్తున్నాను తల్లి గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగలం. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోలు అనుకో, మనకు కావాల్సిన అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే.